తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళగా ఎంపికైన తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ప్రస్తుతం అంతా ఉన్నారు। తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర తరపున ఒక మహిళా ఎంపీగా మీరు అక్కడ నియమితలో రావడం చట్టసభలోకి ఎంటర్ అవడం ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? బాగుంది బాలేదు కూడా ఎందుకంటే బాగుంది ఎందుకంటే నేను ఉద్యమంలో ప్రజలతో మహిళలతో మమేకమైనందుకు ఆటోమేటిక్ గా పొలిటికల్ ఎంట్రీ వచ్చింది విజయం వచ్చింది నాతో పాటు మా మొత్తం జిల్లాలో 100% ప్రజలు గెలిపిచి పంపించారు మమ్మల్ని సో ఐ వెరీ హ్యాపీ బట్ ఎట్ ది సేమ్ టైం నాకు తప్పితే తెలంగాణ మొత్తంలో ఏ పార్టీ నుండి కూడా ఎవరు కూడా ఇంకొక మహిళకు టికెట్ ఇవ్వలేదు గెలవడం అవకాశం పక్కన పెట్టండి కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు సో తెలంగాణ మొత్తంలో కేవలం నా ఒక్కదానికే టికెట్ వచ్చింది ప్రజలు గెలిపించుకున్నారు ఏకైక మహిళా ప్రతినిధి అనడం బాలేదు అసలు బాలేదు ఇంకొంతమంది మహిళలు ఎంపీలుగా ఉంటే బాగుంటదేమో అనిపించింది అట్లాగే నాన్నగారి స్ఫూర్తితో మీరు రాజకీయాల్లోకి రావడమో లేకపోతే అసలు రావడం ఉద్యమాల్లోకి రావడం అయితే నాన్నగారి స్ఫూర్తితోనే వచ్చారు కదా అలాగే అనుకోకుండా ఎంట్రీ వచ్చేసింది రాజకీయాల్లోకి కేసీఆర్ గారు కుమార్తెగా మీ అనుభవం ఎలా ఉంది అంటే వన్స్ మీరు అగైన్ ఎంపీగా అక్కడికి వచ్చిన తర్వాత ఢిల్లీలో పార్లమెంట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ రావు సాబ్కి భేటీ రావు సాబ్కి భేటీ అని పిలవడమే సరిపోతుంది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ బట్ ఎట్లా అంటే కంప్లీట్గా రికగ్నిషన్ త్రూ పార్టీ నాన్న ఇదివరకు చెప్పేవాళ్ళు కదా చెప్రాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు నన్ను చూడగానే జై తెలంగాణ అంటారు ఇప్పుడు సేమ్ రెస్పెక్ట్ నాకు వస్తుంది అనమాట వెళ్ళగానే అందరు జై తెలంగాణ అని అందరు వచ్చి సాప్కే సాథ్ హమ్ రహతే మీ నాన్నగారితో మేము ఉన్నాము పనిచేసాము పాపం ఆయన చాలా కష్టపడ్డారు ఆయన ఈ రోజు ఇట్లా టెన్షన్ పడ్డారు ఆ రోజు ఇట్లా టెన్షన్ పడ్డారు అని మొత్తం ఆ బిల్లు పాస్ అయ్యే ప్రాసెస్ రాజ్యసభలో పాస్ అయిన రోజు ఏం చేశారు ఈ రూమ్లో ఎంతసేపు ఉన్నారు ఆ రూమ్లో ఎంతసేపు ఉన్నారు అని అందరు చెప్తుంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీలింగ్ ఎందుకంటే నాన్న స్పెండ్ చేసిన ప్లేస్లోనే నాన్న ఈ తెలంగాణ కోసం పడ్డటువంటి కష్టం కానీ అవి కానీ వాళ్ళందరూ వాళ్ళ నోటి నుండి చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది వాలంటరీగా మీరు ఎంత చూసినా వాళ్ళ దృక్కోణం నుండి చెప్తారు కదా మనకు సో చాలా కొత్త విషయాలు నాకు తెలియనటువంటి విషయాలు తెలుస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ గ్లాడ్ బతుకమ్మ అంటేనే కవిత గారు అంటేనే బతుకమ్మ అన్న విధంగా బతుకమ్మని హైలైట్ చేశారు తెలంగాణ రాష్ట్ర పండుగగా అది అధికారికంగా ప్రకటించబడింది ఆ ఫీల్ ఎలా ఉంది ఇప్పుడు బాగుందండి అంటే మనం ఎంత కష్టపడ్డా సంస్థలుగా వ్యక్తులుగా ఇండిపెండెంట్గా ఎవరేం చేసినా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు కదా ప్రభుత్వాలు గుర్తించినప్పుడే ప్రజల మనోభావాలను ప్రభుత్వాలు వారి నెత్తికెత్తుకున్నప్పుడే ప్రజలకు గౌరవం లభిస్తుంది ప్రజల యొక్క పండుగలకు ఒక అర్థం వస్తుంది సో అంతకుముందు ఎప్పుడు కూడా బతుకమ్మను అంత పెద్ద ఎత్తున టీవీలో చూపించింది లేదు జాగృతి శ్రమ అనుకోవచ్చు కొంతమంది మీడియా మిత్రుల సహకారం అనుకోవచ్చు వనిత టీవీ కూడా గత 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా మాకు ఉండి సపోర్ట్ చేయడం నిలబడ్డం సో ఇవన్నిటి వల్ల ఏమైందంటే మన పండుగను మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు చూపిస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్గా అందరు చూపిస్తున్నారు అన్నటువంటి ఒక మంచి ఫీలింగ్ అందరికి వచ్చింది దాంతో ఆడాలన్న ఇంట్రెస్ట్ పాడాలన్న ఇంట్రెస్ట్ అంటే దేనిదైనా విషయం వివరించి చెప్పే వరకు దానిలో ఉన్న నిజమైనటువంటి బ్యూటీ నిజమైన అందం అర్థమయ్యేంత వరకు కూడా ప్రజలు దూరంగా ఉంటారు ఇదివరకు 100 సంవత్సరాలుగా వస్తున్నటువంటిదే బతుకమ్మ కొత్తగా మీరు నేను కలిసి చేసింది ఏం లేదు కానీ దానికి ఒక సమున్నతమైన స్థానం కల్పించడం కోసం మాత్రం తెలంగాణ జాగృతి నిరంతరం కృషి చేసింది ఇప్పుడు దాని పర్యవసానంగా ప్రభుత్వాలు కూడా గుర్తించాల్సినటువంటి సందర్భం వచ్చింది అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించేటటువంటి ప్రభుత్వం కాబట్టి ఇంకా దాన్ని పై స్థాయికి తీసుకెళ్ళి హైదరాబాద్ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటటువంటిది ప్రపంచమంతా గుర్తించే విధంగా చేయాలని ఈసారి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాను కూడా తెలంగాణ ప్రభుత్వం అందరితో కోఆర్డినేట్ చేసి పెద్ద ఎత్తున పండుగ చేస్తుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ మనం అనుకున్నది ప్రభుత్వాలు చేయడం అన్నటువంటిదే చాలా పెద్ద గౌరవం ఇంకా అది ఇంకా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది అలా చిరస్థాయిగా నిలబడిపోతే ఇంకా అంతకన్నా కావాల్సిందేమి జాతీయ స్థాయిలో పార్టీలన్నీ డిఫరెంట్ పీపుల్తో మమేకమయ్యే ఛాన్స్ ఉంటుందంటే మీరు ప్రజల మనిషి ప్రజలతో ఉంటారు అలాగే పార్టీల వ్యక్తులతో ఉన్నప్పుడు ఎలా ఉంది ఆ ఫీల్ ఎలా ఉంది అంటే అంటే చాలా రాజకీయాలు ఉన్నాయి చాలా ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్నాయి అయితే కొన్ని పార్టీలు మాత్రమే ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీలు కొన్ని ఏమో ట్రెడిషనల్లీ పొలిటికల్ పార్టీస్ అంటే పాలిటిక్స్ తప్పితే ఇంకో విషయం ఆలోచించాలి కానీ మన తెలంగాణ సందర్భంలో ఏమైపోయిందంటే ప్రజలు ప్రజా ఉద్యమాలు మీకు గుర్తుండే ఉంటుంది బాగా సీరియస్గా ఉద్యమం జరిగే సందర్భంలో మామూలు మహిళలు కూడా టీవీలు అంటే న్యూస్ ఛానల్లే సీరియల్స్ కాదు ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందో నిరంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలకు దెబ్బ తగులుతుంది అని అంటే నా బిడ్డకు దెబ్బ తగిలినంత ఒక బాధ సో అంత మమేకమైపోయారు నార్మల్ మహిళలు సో ఇప్పుడు మనకు పాలిటిక్స్ అంటే డిఫరెంట్గా పాలిటిక్స్ అంటేనే ప్రజల
కష్టాలు తీర్చే ఒక ప్లాట్ఫామ్గా మనం అనుకుంటాం. కానీ వేరే పార్టీలకు అట్లా కాదు కదా. పాలిటిక్స్ అంటే పవరు, మనీ, అవినీతి, దాని ద్వారా వచ్చేటటువంటి అన్ని రాజభోగాలు. కానీ మన దృక్కోణం ఉండరు, మన దృక్పథం ఉండరు. సో డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడడానికే పార్టీలు అన్నటువంటిది మన నమ్మకం. వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే అంత చెడ్డగా ఎట్లా కాకూడదో జాగ్రత్తగా ఉండడం మాత్రం అర్థమవుతుంది. సో ఆ ఇంటరాక్షన్ ఎట్లా వీళ్ళు ఉన్నారు అంటే, మేము వేరే పార్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు చూస్తాం కదా పార్లమెంట్లో కొన్ని అడ్డుగోడలు ఉంటాయి. వాళ్ళందరితో నైస్గా ఉండాలనుకుంటారు, ఇష్యూస్ సీరియస్గా మాట్లాడరు. కానీ మనకు అవన్నీ ఏం లేవు. మన ప్రజలకు ఇంట్రెస్ట్ ఉన్న ఇష్యూ ఉంటే గట్టిగా మాట్లాడాల్సింది. అది ఎవరన్నా ఏమన్నా అనుకో, ప్రధానమంత్రి ఉండని ఎవరన్నా ఉండదు. మనం అనుకున్నది మన ప్రజలకు అన్యాయం అవుతుందంటే రిప్రజెంట్ చేయాలి. సో ఆ కోణంతో పనిచేసే పార్టీ కాబట్టి వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడీ. అది తెలిసిపోతుంది పార్లమెంట్లో చూసినా కూడా. మరి మీ వైపు నుంచి మీరు ఎలా పోరాడబోతున్నారు? ఏదైనా అనుకుంటే ఇందాక మీరు చెప్పినట్టుగా నేను ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల సమస్య ఇది అని అన్నప్పుడు, దట్టు ముఖ్యంగా మహిళల సమస్య అన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏదన్నా ఘంటాపథంగా చెప్పేద్దాం అనుకుంటున్నారా? అంతే కదా, ఇంకొక రకమే లేదు అందులో, ఆలోచన కూడా ఏమీ లేదు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లారిటీ ఉండాలి, మనకేం కావాలన్నది. ఇప్పుడు మహిళల ఇష్యూ ఉందనుకోండి, నేను ఇదివరకే చెప్పాను, తెలంగాణ రాకముందే చెప్పాను, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మహిళలకు ఎంత భద్రతగా చూసుకుంటాం. దాని పర్యవసానమే ఇవాళ హైదరాబాద్లో 100,000 కెమెరాలు పెట్టాలని అనుకుంటా ఉన్నారు. మీరు ఒక 100,000 కెమెరాలు కదా, అసలు ఓన్లీ 50,000 పెట్టండి, క్రైమ్ రేట్ ఆటోమేటిక్గా సగం పడిపోతుంది. అంటే నాట్ ఓన్లీ మహిళలు, మిగతా అన్ని క్రైమ్ కూడా పడిపోతుంది. ఆటోమేటిక్గా హైదరాబాద్ ఒక సేఫ్ నగరం అన్నటువంటి పేరు గుర్తింపు రావడం మొదలవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మహిళల కోసం సపరేట్గా ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి గారు నివేదిక తీసుకున్నారు. సో అది ఎందుకు వచ్చింది? మేమంతా ఉద్యమంలో కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ అంశాలన్నిటికీ ఆటోమేటిక్గా దానికి ఒక ఫోకస్ వచ్చింది, దాని మీద వర్క్ జరుగుతుంది. అందరూ ఆఫీసర్లు ఇంతకుముందు అట్లా కూర్చోలేదు కదా, అక్రాస్ ద డిపార్ట్మెంట్స్ కూర్చొని మహిళలకు ఏం చేయాలని ఆలోచించలేదు. ఇప్పుడు చేస్తున్నారంటేనే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది మహిళల కోసం అన్నటువంటిది అర్థమవుతుంది. అది రేపు మీరు ఇంప్లిమెంటేషన్లో చూసిన తర్వాత, ఒక 1.5-2 ఇయర్స్ తర్వాత మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆ టైంలో మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు మీరే అడుగుతారు, హైదరాబాద్ హెస్ బికమ్ వెరీ సేఫ్ అని మీరే అంటారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ కేసీఆర్ గారు హెస్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. కల్వకుంట్ల కవిత జననం March 13, 1978. జన్మస్థలం కరీంనగర్. తల్లిదండ్రులు కల్వకుంట్ల శోభ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. విద్యార్హత బీటెక్. వచ్చిన భాషలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వివాహం June 23, 2002 జరిగింది. భర్త అనిల్ కుమార్. సంతానం ఇద్దరు, ఆదిత్య, ఆర్య. రాజకీయ ప్రవేశం 2014 జరిగింది. జాగృతి సంస్థ వ్యవస్థాపకులుగా సేవలందిస్తున్న కవిత ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంటు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే తన ఆశయం అంటారు. ఈ కమిటీ రావడానికి మీ వంతు ప్రయత్నంగా మీరేమైనా సూచనలు ఇవ్వడం జరిగిందా కేసీఆర్? లేదండి, లేదు. నేను కేసీఆర్ గారికి ఈ కమిటీ వేయమని నేనేం చెప్పలేదు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో అంతకుముందు డిస్కషన్ అయినప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, ప్రతి మండలానికి ఒక మహిళా పోలీస్ స్టేషన్ అయినా ఉండాలి కదా. కనీసం పోలీస్ స్టేషన్ పోతే మహిళ ఇప్పుడు సపోజ్ ఒక బాధతోనే ఆమె పోతుంది, ఎదురుగా మగవాళ్ళు ఉంటే చెప్పలేము. సో ఒక పోలీస్ స్టేషన్లో ఒక లేడీ ఎస్ఐయో సిఐయో ఒక సెల్లో ఎవరో ఒకరు కానిస్టేబుల్ కనీసం ఉంటే నా బాధ ఏ బిడియం లేకుండా నేను చెప్పుకోగలుగుతాను. చెప్పుకున్న తర్వాత వేరు. కానీ అసలు మహిళలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ మీద అత్యాచారం జరగడం ఒక ఎత్తు అయితే, అది వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటే వాళ్ళు ఎగతాళి చేయడం ఇంకొక ఎత్తు. అంటే తప్పు ఈ మీద కాదు, కానీ దానికి ఆమె ఎగతాళి చేయడము, ఆ హెరాస్మెంట్ అది తట్టుకోలేము, దాంతో కేసులు డ్రాప్ అయిపోతాయి. అట్లా కాకుండా అసలు నేను మాట్లాడడానికి నాకు వేదిక ఉండాలి కదా, ఒక లేడీ ఉండాలి అక్కడ. సో దట్ వాజ్ ద ఇన్పుట్ దట్ ఐ గేవ్, అండ్ అది ఇప్పుడు కమిటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ మహిళ అయినా అదే ఫీల్ అవుతుందండి, సాటి మహిళకు అన్యాయం జరుగుతుందంటే ప్రాబ్లం ఎక్కడ అన్నది మనకు అర్థమవుతుంది. సింపుల్ ఇష్యూ, నేను మీతో మాట్లాడినంత ఫ్రీగా ఇంకో మహిళ యాంకర్తో మాట్లాడలేకపోవచ్చు. నేను ఎవరైనా సరే ఏ స్టేజ్లో ఉన్నా సరే విమెన్కి ఉండేటటువంటి ర్యాపో డిఫరెంట్ ఉంటుంది. సో అది కమిటీలో రిఫ్లెక్ట్ అయినందుకు నాకు చాలా భారీ మెజారిటీతో నిజామాబాద్ పీపుల్ మిమ్మల్ని గెలిపించారు. అది అసలు ఎక్స్పెక్ట్ చేసిందేనా మీరు? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేశాను. తెలంగాణ ప్రజల మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండింది. నిజమైనటువంటి ఆకాంక్షలతో వాళ్ళతో కలిసి పనిచేస్తాం, ప్రజలతో భుజం భుజం తట్టి పనిచేసినటువంటి వాళ్ళం. మేమేమి పైన ఎక్కడో కూర్చొని మీరు ఇచ్చేయండి మీరు అజ్జేయండి అని చెప్పలే. నేను ఎన్నోసార్లు రాస్తారు ఒకళ్ళు చేసి, నేను ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాను. సో అట్లా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళతో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తులకు ఎవరికైనా కూడా ఆటోమేటిక్గా ప్రజలు గెలిపిస్తారు, ఆ విశ్వాసం నాకు ఉండింది. అయితే నాతో పాటు అందరూ గెలవాలి, జిల్లాలో టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే ఉన్నటువంటి విశ్వాసం ప్రజలు ప్రపంచానికి చూపించాలని మాత్రం ఎలక్షన్ ప్రచారంలో కానీ టోటల్గా అన్ని అంశాల్లో కానీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా నేను చూసుకున్నాను. జిల్లాలో 100% రిజల్ట్ వచ్చింది. 9 ఎమ్మెల్యేస్, ఇద్దరు ఎంపీస్,
ZP చైర్మన్, మేయర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ టిఆర్ఎస్. సో నిజామాబాద్ జిల్లా మరి 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి అవుతుంది అన్నది ప్రజలు చూడాలి. ఆ రిజల్ట్ కొనసాగాలని నేను అనుకుంటున్నాను. ఈ రాజకీయ ప్రస్థానం గురించి, రాజకీయ ప్రవేశం గురించి అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఇక మరి పర్సనల్ గురించి మాట్లాడుకుందామా. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది కరీంనగర్ అండి. కాకపోతే మాది మెదక్లో సిద్దిపేట. పుట్టింది కరీంనగర్ టౌన్లో పుట్టాను. తర్వాత ఒక 1 ఇయర్ మా ఊర్లో చింతమడకలో చదువుకున్నాను. తర్వాత ఒక 1 ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్నాను. తర్వాత 3rd క్లాస్ నుండి హైదరాబాద్ కంప్లీట్ ఎడ్యుకేషన్, బీటెక్ వరకు. తర్వాత మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాను. ఇంకా కొంచెం పెండింగ్ పెట్టేసి వచ్చాను. ఎట్ టు బి కంప్లీటెడ్. సో అందుకని నేను మాస్టర్స్ ఇన్కంప్లీట్ అని రాసుకునే కన్నా బీటెక్ కంప్లీట్ అని రాసుకోవడం బెటర్ కదా అని ఎలక్షన్ అఫిడవిట్లో కూడా బీటెక్ కాడికి రాశాను అనమాట. బట్ యూఎస్ ఎడ్యుకేషన్, యూఎస్ ఎక్స్పోజర్ చాలా హెల్ప్ చేసింది. చాలా పుస్తకాలు చదవడం కానీ, కొత్త కొత్త రకంగా ఆలోచించడం కానీ డెఫినెట్గా మంచి మార్పులు తీసుకొచ్చింది నా పర్సనాలిటీలో నేను అనుకుంటాను. ఎడ్యుకేషన్, తర్వాత ఏముంది, ఇంకా రెగ్యులర్ పెళ్ళి. మధ్యలో ఒక సంవత్సరం ఉద్యోగం చేశాను. తర్వాత పెళ్ళి అక్కడ చేశారా? ఇక్కడ యూఎస్లో చేశాను. యూఎస్లో చేశాను. ఫస్ట్ బాబు అక్కడే పుట్టాడు యూఎస్లో. వాడు పుట్టిన 1 ఇయర్కి వచ్చాం ఇండియాకి. వచ్చి ఇక్కడ సెకండ్. మీ హస్బెండ్ పేరు ఏంటి? మా హస్బెండ్ పేరు అనిల్ గారు అండి. ఈజ్ అ మెకానికల్ ఇంజనీర్. థ్యాంక్ఫుల్లీ నా ప్రొఫెషన్కి ఆయన ప్రొఫెషన్కి సంబంధం లేదు. సో ఐమ్ వెరీ హ్యాపీ. కాబట్టి కొత్త కొత్త విషయాలు ఇద్దరు మాట్లాడుకోవడానికి ఉంటుందన్న. అనిల్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వారు సర్వీస్ డిపార్ట్మెంట్స్ బిజినెస్ ఉంది, అది ఆయన చూసుకుంటారు. ఓకే. పిల్లలు ఇద్దరా? ఇద్దరు పిల్లలు అండి. ఇద్దరు మగ పిల్లలు. అన్ఫార్చునేట్లీ ఆడపిల్ల లేదండి. చాలా బాధపడతాం. అమ్మ కూడా అదే జాలి పడుతుంటుంది నా మీద, పాప నీకు ఆడపిల్ల లేదని. అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎలా ఉండేది చిన్నప్పుడు మీది, కేటీఆర్ గారిది? మంచి ఉంటుంది. మేమిద్దరం చాలా మంచి. రాముడు మంచి బాలుల్లాగా, కవిత కూడా మంచి బాలిక. సో ఇద్దరం చాలా హ్యాపీగా, చాలా సైలెంట్గా, ఒబీడియంట్గా ఉండేదాన్ని అనమాట. నాన్న తక్కువ టైం కదా ఇచ్చేది. సో ఏదన్నా అన్నకే చెప్పాలి. అన్న కూడా హాస్టల్లో ఉండేవాడు. సో ఇక అన్న ఇంటికి వచ్చినప్పుడు చాలా ఎక్కువ ప్రేమ గుర్తించేసి బాగా ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు కొట్లాడుకున్నదే లేదు అసలు. దట్ వే ఇట్ ఈస్ అ లిటిల్ బోరింగ్. అట్లాంటి మెమరీస్ ఏం లేవు. కొట్టుకున్నది, తిట్టుకున్నది, తర్వాత కలిసింది, అట్లా లేవు. ఆల్వేస్ వీ వర్ వెరీ గుడ్ అండ్ వీఆర్ వెరీ గుడ్. మీరు ఉద్యమానికి వస్తాను అని చెప్పినప్పుడు నాన్నగారు కానీ అన్నగారు కానీ ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు? అట్ ద సేమ్ టైం అనిల్ గారు ఏమన్నారు? అనిల్తో డిస్కస్ చేసుకొని మా అత్తగారు, మేము, మా ఫ్యామిలీ అంతా, ఇటువైపు ఫ్యామిలీ అంతా అనుకున్న తర్వాత ఒక 1-1.5 మంత్ ఆలోచించాం సీరియస్గా ఆర్గనైజేషన్ పెట్టాలనుకున్నప్పుడు. సో అంతే ఆర్గనైజేషన్ పెట్టేసి అన్ని చేసి ఫస్ట్ బతుకమ్మ పోస్టర్ పట్టుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళాం. ఇట్లా అనుకుంటున్నా అయిపోయాక, అంత అయ్యాక వెళ్ళి ఇట్లా అనుకుంటున్నా అంటే చూసారు కిందికి మీదకి ఒకసారి పోస్టర్, ఒక 10 కరెక్షన్స్ చెప్పి పంపించేస్తారు. అంతే, ఏమనలేదు. హీ నెవర్ సెడ్ ఎనీథింగ్. అన్నకు కూడా నేనేమి అంటే, నాకు ఒకటి ఏంటంటే నా ఐడియాని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇష్టం ఉండదు నాకు. అది ఎవరైనా సరే, అన్న కావచ్చు, నాన్న కావచ్చు, హస్బెండ్ అయినా సరే, ముందు నేను క్లియర్గా అనుకోవాలి ఇది నేను చేయాలనుకుంటున్నాను అని. అనుకున్న తర్వాత పాజిటివ్ మాడిఫికేషన్స్ లేకపోతే దాంట్లో ఎన్హాన్స్మెంట్, నో ప్రాబ్లం. కానీ అసలు మూలాన్నే చేంజ్ చేస్తా అంటే నా పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా అందులో. అంటే గ్రౌండ్ వర్క్ దానికి సంబంధించి నేను తెలంగాణ జాగృతి పెట్టే కన్నా ముందు దాదాపు 100,000 కిలోమీటర్లు తిరిగానమ్మా తెలంగాణ. అంటే అప్పుడెవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు కాబట్టి హ్యాపీగా జీన్స్ వేసుకొని 100,000 కిలోమీటర్స్ తిరిగాను ఆల్మోస్ట్. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ నేను ఎక్కడికి పోయినా ఇప్పుడు చెప్తారు. చాలామంది రీసెర్చ్ చేయడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే అక్కడ వాళ్ళు చెప్తారంట, అమ్మ చెల్లింది అప్పుడు అని. సో అట్లా ప్రతి గుడి, ప్రతి కోట, ప్రతి ఊరు సరాయి అంటారు తెలంగాణలో. పాత కట్టినప్పుడు మసీదుల తర్వాత నమాజులు చేసుకోవడానికి సరాయిలు అని ఉంటాయి. అట్లాంటివి చాలా ఉంటాయి తెలంగాణలో. అవన్నీ తిరిగి 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 చూసి మన తెలంగాణలో ఇంత ఉంది, డెఫినెట్గా మనం ఫైట్ చేయాల్సిందే అన్నటువంటి కాన్ఫిడెన్స్ వచ్చాకే బయటకు వచ్చాం. తెలంగాణ జాగృతిలో కేవలం బతుకమ్మను ఒక్కదాన్ని హైలైట్ చేయాలన్నా ఇంకా ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ విషయాల మీద ఫోకస్ చేస్తారు? తెలంగాణ జాగృతి చాలా ఒక యునీక్ సంస్థ అండి. ఒక 6 విభాగాల్లో మేము పనిచేస్తాం. మహిళలు, యూత్, యంగ్స్టర్స్, మన హెల్త్ మీద సపరేట్ ఒక వింగే పెట్టేసాం కంప్లీట్గా. సాంస్కృతిక విభాగం ఒకటి సపరేట్గా ఉంది. సో అందులో భాగంగానే బతుకమ్మ ఇనిషియేటివ్. కానీ నేను ఫస్ట్ నుంచి చేసింది ఏంటంటే బతుకమ్మనే హైలైట్ చేశాము. మిగతావన్నీ నార్మల్గా నడుస్తున్నా కూడా ఎప్పుడు వాటిని మేము హైలైట్ చేయలేదు. ఎందుకంటే నేను ఆ మార్కెటింగ్ ఒక సూత్రం ఉంటుంది, ఒక వ్యక్తి పేరు చెప్తే ఒకటే అంశం గుర్తురావాలి, అప్పుడైతేనే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు కేసీఆర్ గారు అనగానే ఎవరైనా తెలంగాణ అంటారు, ఎవరు సీఎం అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. సో ఆ వ్యక్తికి ఉండేది. ఇప్పుడు జాగృతి అంటే బతుకమ్మ అనాలి అంతే. ఇంకా వేరే అన్ని చేసినా సరే బతుకమ్మ అనాలి అన్న సిద్ధాంతంతోనే కేవలం ఇది ఒకటే మేము హైలైట్ చేసి బాగా సీరియస్గా పనిచేస్తాం. మన హెల్త్కి సంబంధించి అలాగే మహిళలు, యువకులు ఇదివరకు, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఆల్రెడీ సైడ్ లైన్ యాక్టివిటీ అంతా నడుస్తుంటుంది. బుక్ పబ్లిషింగ్ నడుస్తుంది, హెల్త్ వింగ్ నడుస్తుంది, యూత్ ప్రోగ్రామ్స్, యూత్ ఇన్ పాలిటిక్స్ అన్న ప్రోగ్రామ్స్ చేసాము.
కొలువు కోసం కొట్లాట అన్న కార్యక్రమాలు చేశాము. కానీ వాటికి ఎక్కడికి నేను వెళ్ళను. నేను వాటిని ఐ డోంట్ మేక్ ఇట్ అ బిగ్ డీల్. ఎందుకనంటే మా మిగతా నాయకత్వాలు అందరూ కూడా పనిచేయాలి. ఎక్కడికక్కడ వాళ్ళు ఎదగాలి. ప్రతి చిన్న కార్యక్రమానికి నేనే పోతే వాళ్ళకి ఏముంటుంది. సో దే హ్యావ్ టు గ్రో. సో లీడర్స్ని పెంపొందించే కార్యక్రమం ఒకటి, దాంతోపాటు చాలా కార్యక్రమాలు చేస్తాను. కానీ నేను మాత్రం బతుకమ్మనే హైలైట్ చేయాలనుకున్నాను, అందుకని హైలైట్ చేస్తాను. యువత నుంచి ఏమైనా సజెషన్స్ వస్తే మీరు ఎలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? నేను కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తాను. మా యూత్ వింగ్ వాళ్ళు వాళ్ళది వాళ్ళే టీషర్ట్లు డిజైన్ చేసుకుని వాళ్ళది వాళ్ళదే జెండాలు డిజైన్ చేసుకుంటే ఎగతాలు చేస్తుంటాను, మీరు సపరేట్ పార్టీలాగా ఉన్నారే అని. కాకపోతే ఐ డోంట్ సే ఎనీథింగ్. విల్ గివ్ దెమ్ ఫ్రీడమ్. మా ఇప్పుడు సాంస్కృతిక విభాగం వాళ్ళు వచ్చి పుస్తకాలు వేయాలనుకుంటున్నాం అంటే మీకు నచ్చితే వేయాలి. అంటే యాజ్ లాంగ్ యాజ్ సంస్థ పేరు పాడు కాకుండా ఏ చేసినా నేను ఫ్రీడమ్ ఇస్తాను. మా మహిళా విభాగం వాళ్ళు, హెల్త్ వింగ్ వాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని మేము పెద్దగా హెల్ప్ చేయకపోయినా కూడా డెంగ్యూ మెడిసిన్స్ ఒక 3-4 లక్షలు పంపిణీ చేశారు లాస్ట్ ఇయర్. ఈసారి కూడా చేయాలనుకుంటున్నారు. అట్లాంటి ఏమున్నా నేను ఎంకరేజ్. అంటే వాళ్ళు ఐడియాస్తో రావాలన్నది నా సిద్ధాంతం. మనం ఎవరినైతే నమ్మి పెట్టామో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి టు థింక్ అన్నది మెయిన్ టార్గెట్. సో ఐ లెట్ దెమ్ డూ దట్. ఒకవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, ఇంకోవైపు ఎంపీగా, ఇక్కడ ఒక మదర్గా, ఒక వైఫ్గా, సో ఇన్నింటినీ ఎలా, ఒక డాటర్గా, ఒక సిస్టర్గా, ఒక కోడలిగా, చాలా ఉన్నాయి ఇంకా. అసలు అమ్మాయి అంటేనే ఒక ఆదిశక్తి లాగా ఇన్ని చేస్తుండాల్సిందే. సో మీకు ఇంకో 2-3 చేతులు ఎక్కువ అవసరం. ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? కష్టమే, కాకపోతే అది లేడీస్కున్న ఆర్ట్ కదా. అది ఆటోమేటిక్గా చాలా విషయాలు బ్యాలెన్స్ చేయడం, ప్రయారిటైజ్ చేసుకోవాలి. కొంచెం మనకున్న మోడర్న్ ఎక్స్పోజర్తో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, తక్కువ ఇంపార్టెంట్. అయితే ఈ మొత్తంలో నేను ఒక్కటి నేర్చుకున్న సూత్రం ఏంటంటే, మనకు నచ్చని నెగిటివ్ అంశాలను కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి. అది ఇంకా మనం దాని మీద ఒక్క క్షణం ఆలోచన చేస్తే మనం రోజంతా తినేస్తాం. సో రోజంతా ఇంకా నువ్వు మిగతా చేయాల్సిన పనులు ఏవి చేయలేవు. చేసినా 100% పర్ఫామ్ చేయలేవు. ఎఫర్ట్ పెట్టలేవు. సో ఒకటి రెండు సందర్భాల్లో నాకు అట్లా జరిగింది. ఏదైనా బాగా సీరియస్ నెగిటివ్ అంశం ఉన్నప్పుడు నేను వెళ్ళిన సభలో బాగా మాట్లాడలేకపోవడము, లేకపోతే అనుకున్న అంశాలన్నీ చెప్పలేకపోవడము, డిస్టర్బ్ అయిపోవడం. సో అవన్నీ చూసి దెన్ ఒక స్లోగా డిసిప్లిన్ తెచ్చుకున్నాం అన్నమాట. వేరే అన్నీ వేరు, ఇది వేరు. సో నువ్వు ఒక నెగిటివ్ అంశం ఉందంటే దాన్ని మంచిగా కట్టగట్టి తీసి పక్కన పడేసి మన పని మనం చేసుకోవాలన్నమాట. సో ఐ డోంట్ లెట్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ మీ, అంతే. మిగతా ఎనర్జీ ఆటోమేటిక్ వస్తుంది. సో ఎలాగో డే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎలా మీ డే షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది? ఎర్లీ స్టార్ట్ అవుతుందండి. ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి బద్ధకం వచ్చేసింది, కానీ మామూలుగా అయితే ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. 4:35 నా డే స్టార్ట్ అవుతుంది. ఓకే. దెన్ ఒక 1-2 అవర్స్ నా టైం ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ, మన ఇష్టం, గట్టిగట్టిగా పాటలు పాడుకోవడం ఎవరు విన్నారు కదా ఆ టైంలో. సో అవన్నీ చేసిన తర్వాత పిల్లలు లెగుస్తారు 6:30, దే హ్యావ్ టు గో టు స్కూల్. వీలైన కాడికి 6:30 to 7:30 వాళ్ళతో ఉండే ప్రయత్నం చేస్తాం. సో వాళ్ళు రెడీ అవుతున్న సందర్భంలో, ఎందుకంటే ఈ ఏజ్లో మిస్ అయితే వాళ్ళు ఇంకా తర్వాత పెద్దగా అయితే వాళ్ళు రెడీ అయిపోతారు, వెళ్ళిపోతారు. సో ఇప్పుడైతే కొంచెం మనం లంచ్ ప్యాక్ చేసి ఇస్తే అట్లా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ టైం ఐ ట్రై టు స్పెండ్, ఒక్కొక్కసారి ఆ టైంకల్లా వెళ్ళిపోతాం బయటికి, బట్ మ్యాక్సిమం ఉంటే మాత్రం ఆ టైం ఐ ట్రై టు సిట్ విత్ దెమ్. అప్పుడు కూర్చున్న 6:30 to 7:30 వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ పేపర్లు, తర్వాత ఇంక వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు రెగ్యులర్గా నడవచ్చు. ఒక మదర్గా మీ రోల్ ఎలా ఉంటుంది అంటే, ఐఎమ్ అ వెరీ హ్యాండ్స్ ఆన్ మదర్. హ్యాండ్స్ ఆన్ అంటే ప్రతి ఇష్యూలో నా పాత్ర ఉండాల్సిందే అని నేను నమ్ముతాను. సో ఒక 1-2 డేస్ 3 డేస్ మిస్ అయినా కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ నేనే ప్లాన్ చేస్తాను. మా ఆయన ఏమన్నా చేస్తే కూడా నేనే కాదు కూడదు అని అరిసి రిపేర్ చేసి, ఒకవేళ ఆయన కరెక్టే చేసినా కూడా డిస్టర్బ్ చేసి మళ్ళీ నేను చేసినట్టు చేసి. సో నా పిల్లలు డెఫినెట్గా పెరిగిన తర్వాత కూడా నేను వాళ్ళ లైఫ్లో ప్రతి అంశంలో కూడా బాగా ఉన్నా అన్నటువంటి కాన్ఫిడెన్స్ రావాలి, అది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఉండాలంటే అమ్మా నాన్న ఇద్దరు ఆల్ ద టైమ్ ప్రెజెంట్ ఉన్నారన్న ఫీలింగ్ ఉండాలని. కొంచెం అప్పుడప్పుడు స్ట్రెయిన్ అయినా సరే ఐ ట్రై మై బెస్ట్ టు డూ దట్. సో రాజకీయాల్లోకి రావాలి అనుకునే మహిళలకి మీరు ఎటువంటి ప్రోత్సాహాన్ని అందించబోతున్నారు? చాలా మంది అమ్మాయిలు వస్తున్నారండి, జాగృతిలో జాయిన్ అవుతాము, టీఆర్ఎస్లో జాయిన్ అవుతాము, పనిచేస్తామని చెప్తాను. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటా ఉన్నాను. రాజకీయాల్లోకి రావడం అంటే ఈజీ కాదు, కానీ కష్టం కూడా ఏం కాదు. రాజకీయాల్లోకి రావాలంటే ఫస్ట్ ఉండాల్సింది మనకు, ఎస్పెషలీ యాజ్ ఉమెన్, అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా న్యూస్ పేపర్స్ చదవండి, వీలైనన్ని పుస్తకాలు చదవండి, మీరు అన్ని అంశాల మీద అవగాహన పెంపొందించుకోండి. ఆటోమేటిక్గా మీరు ఏ పార్టీకి వెళ్ళినా సరే గౌరవం వస్తుంది. గౌరవంని మీకు ఇవ్వడానికి వాళ్ళు మొదలుపెట్టారంటే హెరాస్మెంట్ తగ్గుతుంది. సో ఆ రాజకీయాల్లోకి రావడం అంటేనే చాలా నెగిటివ్ స్టోరీస్ విని నమ్మకండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా 90% మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడో 10% చెడ్డవాళ్ళు ఉండడం వల్ల పేరు పాడైపోయిన తప్పితే
డెఫినెట్గా మహిళలు ఇంకా రాజకీయాల్లోకి రండి. పర్టికులర్గా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నాతో పాటు కలిసి నడవాలనుకునే వాళ్ళకు 100 to 200% నేను ఎంకరేజ్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.